పిఆర్సీ కోసం సిఎస్ను కలిసిన టీఎన్జీఓ నేతలు, సిఎస్ శాంతకుమార్ని కలిసిన టీఎన్జీఓలు పిఆర్సీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 1 నుంచే పిఆర్సీ అమలు చేయాలని కోరారు. దీంతో పాటు పెండింగ్ డీలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మిక నియామకాలను సైతం చేపట్టి ఉద్యోగుల సాధారణ బదిలీలు, పదోన్నతులను పూర్తి చేయాలని ఆమెకు ఇచ్చిన మంత్రి పత్రంలో పేర్కొన్నారు. పిఆర్సీ కోసం సిఎస్ను కలిసిన టీఎన్జీఓ నేతలు, సిఎస్ శాంతకుమార్ని కలిసిన టీఎన్జీఓలు పిఆర్సీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 1 నుంచే పిఆర్సీ అమలు చేయాలని కోరారు. దీంతో పాటు పెండింగ్ డీలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మిక నియామకాలను సైతం త్వరలో చేపట్టి ఉద్యోగుల సాధారణ బదిలీలు, పదోన్నతులను పూర్తి చేయాలని ఆమెకు ఇచ్చిన మంత్రి పత్రంలో పేర్కొన్నారు.